బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ పాదాలకు నమస్కరిస్తూ తోటి ధ్యాన మిత్రులందరికీ కూడా నా అభివందనం తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ ప్రాంగణం, ఈ సరస్వతి విజ్ఞాన మందిరం ప్రారంభోత్సవానికి ఇచ్చేసిన మరి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి గట్టిగా కరతాళుతోంది. ఏదైతే ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క పని అప్ చెప్తారు, ఆ పనిని త్రికరణ శుద్ధిగా మనం అమలు చేయటమే మన కర్తవ్యం. సో ఆ దిశగా ఎందరో మహానుభావులు ఇక్కడ ఉన్నారు. ఎవరి స్తోమతను బట్టి వారికి ఆ డ్యూటీ అప్పగించబడుతుంది. 25 ఏళ్ళ నుంచి చూస్తూనే ఉన్నాం, ఎవరి పుణ్యం వారిది. ఎన్నో కార్యక్రమాలు మనం అందరం కూడా పాల్గొనబట్టే ఇంత అద్భుతంగా వెస్ట్ గోదావరిలో పిఎస్ఎస్ మూమెంట్ విస్తరిస్తోంది. మిత్రులారా, దయ సాంబశివరావు గారు చెప్పినట్టు ప్రచారమే ప్రధానం, ప్రచారమే మన ఊపిరి. ఊపిరి మీద దేశ పెట్టడం, ఊపిరితో ప్రచారం చేయటం, ఇంతకు మించిన వేరే కార్యక్రమం లేదుగాక లేదు. ఇదే పుణ్య కార్యక్రమం. ఇంతకు మించిన పుణ్య కార్యక్రమం ఏ ఆధ్యాత్మిక శాస్త్రాలను లేదుగాక లేదు. ఎందుకంటే ధ్యానం పంచడం ద్వారా, ధ్యాన ప్రచారం ద్వారా వ్యక్తిలో, ప్రతి వ్యక్తిలోనూ వాళ్ళ గుణ కర్మ స్వభావాల్లో పెనుమార్పు సంభవిస్తుంది. మిత్రులారా, దాన్ని మనం చూస్తున్నాం. తద్వారా సమాజం, మన దేశం, యావత్ ప్రపంచం ఉద్ధరించబడుతోంది. మరి ఆ దిశగా అవిరళంగా పనిచేస్తున్న బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ ఒక నిర్దిష్టమైన జయం కోసమే ఈ భూమి మీదకు రావటం జరిగింది. మరి అందరూ ఇందాక రమా చెప్పినట్టు అందరూ పూజలు పునస్కారాలు చేసిన వాళ్ళమే, కానీ నిజమైన ఆధ్యాత్మిక సాధన మన శ్వాసతో, మన ప్రాణంతో, మన జీవంతో, మన విశ్వంతో, మనలోనే నిగూఢంగా నిక్షిప్తమై ఉన్న దివ్యత్వంతో అనుసంధానం చెందటం. దాని కొరకే పిఎస్ఎస్ మూమెంట్ ఉద్యమిస్తున్నది. మిత్రులారా, ఆ దిశగా అందరం కూడా పరిశ్రమించాలి.